ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహే తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. విపంచీ భక్తి ఛానల్ ని ఆదరిస్తున్న ప్రేక్ష మహాశీలకి, నన్నాదరిస్తున్న ప్రేక్ష మహాశీలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. నాకు చాలా మంది ఫోన్ చేసి జాన్యువరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుంది, ఈ గ్రహాల మార్పు ద్వారా ఎటువంటి విషయాలలో మీ ముందుకు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి, ఏమైనా ఆస్తులు కొనుక్కోవచ్చా, వివాహాలకి వాటికి వీటికి సంబంధించి చెప్పండి, చాలా మంది నాకు అడగడం జరిగింది. దాని వలన నేను ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రేక్షకుల కోరిక మేర మాత్రమే నేను చెప్తున్నా. నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, మనది విదేశాల నుంచి తెచ్చుకున్న స్వదేశీ నాగరికత, లేకపోతే స్వదేశాన్ని నుంచి విదేశాలకు పంపిస్తున్న విదేశీ నాగరికత నాకు అర్థం కావట్లా. ఎందుకంటే యాక్చువల్గా మన తెలుగు సంవత్సరానికి కానీ సంవత్సరానికి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పుకోవడం అనేది నాకు కొంచెం హాస్యాస్పదంగా అనిపించింది. అయినప్పటికీ ప్రేక్షకులు ఎలా కోరారో అలాగే చెప్పాలనుకుని చెప్పడం జరుగుతుంది. మన హిందూ ధర్మాన్ని కాపాడండి, మన హిందూ ధర్మాన్ని పైకి తీసుకురండి. ఎందుకంటే ఇలా చెప్తున్నాను, మరొక 30 సంవత్సరాలు పోతే మన తెలుగు భాషను మనం మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికీ అసలు ఎవరు బుట్లు పెట్టుకోవట్లేదు, కాలికి మెట్లు పెట్టుకోవట్లేదు, మన సాంప్రదాయాలను పాటించట్లేదు, లంగావాళ్ళని ఎప్పుడో గాయబైపోయి, ఇవన్నీ మన పిల్లలకి పెద్దవాళ్ళు నేర్పించవలసిన పరిస్థితి చాలా వరకు ఉంది. హిందూ ధర్మాన్ని మనం కాపాడితే మనకి చాలా బాగుంటుంది. పూర్వకాలం నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా మనం పాటించవలసిన అవసరం చాలా వరకు ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన హిందూ ధర్మాన్ని కాపాడమని దయచేసి అందరూ అర్థం చేసుకుంటున్నారని ప్రార్థిస్తూ, జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండే సమయానికి మనం ఏ విధంగా మన రాసుల ద్వారా కానీ లేకపోతే మన లగ్నాల ద్వారా కానీ ఏ విధంగా ఉంటుందన్న సంగతి తెలుసుకునే ముందు మనం చెప్పుకోవాల్సింది ఒక విషయం ఉంది. రవి ప్రతి రాశిలోని 1 నెల రోజుల కాలం ప్రయాణం చేస్తాడు. ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి 4 రోజులు పడుతుంది టైం. అంటే 14-15 తారీఖుల్లో ఆయన ఎవ్వరి మంతో కూడా ప్రతి రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. 12 రాశులు తిరగగానే ఒక సంవత్సరం అవుతుంది. ఒక్కొక్క రాశిలో 1 నెల ఉంటాడు, 12 రాశులు 1 సంవత్సరం. అలాగే చంద్రుడు 2.5 రోజులు చెప్పని ప్రతి రాశిని సంచరిస్తూ ఉంటాడు. అలాగే శని 2.5 సంవత్సరాలు, రాహుకేతువులు రివర్స్లో 1.5 ఇయర్ ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాగే గురు ప్రతి రాశిలో 1 సంవత్సర కాలం ప్రయాణం చేయడం జరుగుతుంది. మన వారఫలాలు తీసుకోవాలి అనుకుంటే వారఫలాలు చెప్పే విధానం చంద్రుడిని చూసుకుని చెప్తాం, నెలఫలాలు తీసుకోవాలి అనుకుంటే రవిని చూసుకుని చెప్తాం, సంవత్సర ఫలాలు గురు సంచారాన్ని బట్టి చెప్పుకుంటూ ఉంటాం మనం. అంటే ఒక రాశిలో 1 సంవత్సరం ఒక గురుడు ఉంటాడు. అంటే ఒక రాశిలో 9 నక్షత్రపాదాలు ఉంటాయి, అశ్విని, భరణి, కృత్తికపాదం, మేషరాశి, ఇలా ప్రతి రాశిలో కూడా 9 నక్షత్రపాదాలు ఉంటాయి. 9 నక్షత్రపాదాలు ఉన్నాయి అని అంటే 365 రోజులు సంవత్సరానికి. గురుడు ఒక రాశిలో 9 పాదాలు ప్రయాణం చేయడానికి ఒక్కొక్క పాదానికి 40 రోజులు టైం పడుతుంది. అంటే 9 నాళ్ళ 36 360 రోజులు ఆ పాదాలలో ప్రయాణం చేయడాన్ని బట్టి ఆయన అంశలోని అంటే నవాంశలోని ద్వాదశాంశలోని వచ్చే పరిస్థితుల ప్రకారం మనకి జరిగే శుభాశుభాలని మనం ఇప్పుడు తెలుసుకునే పరిస్థితి మనం చేద్దాం. మనకుండే ద్వాదశ రాశులలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశులకి ఆయన సంచారం ప్రకారం ఏ రాశుల వారికి ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అలాగే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉద్యోగం రాని వాళ్ళకి ఏ టైంలో ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది, ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది, వివాహాలకి ఏ విధంగా ఉంటుంది, మనకుండే ఆర్థిక నష్టాలు, అలాగే మనకుండే కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా మనం ఈ గురు సంచారం ద్వారా తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. కాబట్టి మీ అందరికీ చెప్పొచ్చేది ఒక్కటే, మన హిందూ ధర్మాన్ని కాపాడండి, హిందూ మతాన్ని కాపాడండి. మీకు జ్యోతిష్య ప్రకారంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అలాగే
జ్యోతిష్యంలో ఏవైనా తేడాలు ఉన్నా మనం చూసేది ఎప్పుడు కూడా మన లగ్నం పుట్టిన టైంను బట్టి ఈ గోచార రీత్యా సంబంధించిన చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే నా వాట్సాప్ నెంబర్కి హాయ్ పెట్టండి, దానికి నేను మీ సమస్యలను నివృత్తి చేయగలను. ద్వాదశ రాశులలో తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు గల సమయానికి గోచార రీత్యా రాశి ఫలాలు తెలుసుకునే ముందు ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలు తెలుసుకుందాం. ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఈ రాశిలోకి వస్తాయి. ఈ నక్షత్ర పాదాలు కలవాళ్ళు ఈ రాశికి చెందిన వారై ఉంటారు. అయితే ఈ రాశి వారికి అప్ టు మే మంత్ వరకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. వాళ్ళు పనులు ముందుకు వెళ్ళక, వాళ్ళు చేసే కార్యక్రమంలో ఆటంకాలు, అలాగే అన్ని విధాలుగా వాళ్ళకి చాలా హై టెన్షన్ లెవెల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రాశివారు వాళ్ళు పార్ట్నర్స్ ద్వారా మోసపోయే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఇంట్లో కానీ వాళ్ళ పార్ట్నర్స్ ద్వారా మోసపోయే తత్వం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు అనవసర ధనవ్యయం చేస్తుంటారు, అక్కర్లేని విషయాలకు కూడా డబ్బులు చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. దీని ద్వారా కూడా వాళ్ళకి కొంచెం మెంటల్ టెన్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనుకోని విధంగా ఖర్చులు వచ్చే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. అంటే ఆ ఖర్చులు మనం ఎక్స్పెక్ట్ చేయని మూలంగా ఖర్చులు వస్తూ ఉంటాయి. అవి వేలల్లో వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. వేలు లక్షల్లో వచ్చే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. దాన్ని జాగ్రత్త వహించలే మనం. కారణం ఏంటంటే భగవన్నామస్మరణ చేసుకోవడమే, అనుకోకుండా వచ్చిన ఖర్చులు మనం ఏం చేస్తాం చెప్పండి. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటే కొంచెం అప్ టు మే దాకా ఇటువంటి ఇబ్బందులన్నీ పోయే అవకాశం కనిపిస్తుంది. మే నెల తర్వాత వీళ్ళకి అన్ని విధాలా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే వీళ్ళకి స్థల మార్పిడి జరిగే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. అంటే పాత ఇంట్లో ఉండేవాళ్ళు కొత్త ఇల్లు కొనుక్కుని గృహప్రవేశం మే నెల తర్వాత, వివాహ శుభకార్యాలు కూడా జరగడానికి చాలా అవకాశం ఉంది. దాని ద్వారా కూడా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. అయితే ఈ రాశి వారికి మిత్రుల ద్వారా ఎటువంటి ధన సహాయ సహకారాలు కావలసినా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన డబ్బులు రావాలన్నా మే నెల తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ మేలోపు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి ఈ విషయంలో చక్కగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళినట్టుగైతే వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అలాగే వీరికి కొంచెం గొడవ మారే తత్వంగా కనిపిస్తూ ఉంటుంది. నిరాశ నిస్పృహల మధ్య కొట్టుకుంటూ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ గొడవలకు వెళ్ళడం చాలా వరకు మంచిది కాదు. వెళ్ళినట్టుగైతే పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని ద్వారా ధనవ్యయం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో చాలా స్పోర్టివ్గా ముందుకు వెళ్తారు పిల్లలందరూ కూడా. చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ స్పోర్టివ్గా ముందుకెళ్ళి వాళ్ళ గోల్స్ని వాళ్ళు రీచ్ చేసే అవకాశం చాలా వరకు ఈ సంవత్సరంలో చేస్తూ ఉంటారు. దాని ద్వారా తల్లిదండ్రులకి అనేక రకమైన ఉపయోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగం వచ్చేటట్టు ఉంటుంది. అలాగే పిల్లల ద్వారా ధన సహాయ సహకారాలు వీళ్ళకి తల్లిదండ్రులకు అందుతూ ఉంటాయి. ఈ విధంగా వీళ్ళందరికీ కూడా పిల్లల విషయంలో కూడా చాలా చక్కగా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల విషయంలో మే నెల తర్వాత కొంచెం అన్యోన్యంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ మే లోపల ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తలు ఒక మాట మీద ఉండకుండా వాళ్ళ ఇంటి గుట్టును వాళ్ళే బయట పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది కొంతమందిలో. కాబట్టి వీళ్ళందరూ కూడా వారి వారి విషయాల్లో చాలా జాగ్రత్తగా అప్ టు మే నెల వరకు ఉన్నట్టుగైతే మే నెల తర్వాత అంత సజావుగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తలకి కోర్టు కేసుల్లో మే తర్వాతే విజయం సంబంధించే అవకాశం కనిపిస్తుంది. మే లోపటైతే వాళ్ళు వాయిదాలకు వెళ్ళడం, రావడం ఇలాంటి విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి మే తర్వాతే ఈ విడాకుల విషయాల్లో కానీ దేంట్లో అయినా సరే వారికి కోర్టు నుంచి వాళ్ళకి ఆర్డర్లు జారీ చేయబడతాయి.
అప్పటిదాకా వీళ్ళకి ధనవ్యయం జరుగుతూనే ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవకాశం చాలా వరకు ఉంది, అవసరం చాలా వరకు ఉంది. అలాగే వ్యాపారస్తుల విషయంలో మే వరకు కూడా అలాగేలాగుంటాయి. మే తర్వాత అద్భుతంగా వ్యాపారం ముందుకెళ్ళి అనేక లాభాల స్వీకరణ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తుల విషయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అత్యధికంగా చాలా చక్కగా అత్యుత్సాహంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకొని పైవారి ద్వారా వారికి అనేకమైన అవార్డులు రివార్డులు వచ్చి, అలాగే అనేక రకాలైన విధాలుగా వాళ్ళు హాలిడే ట్రిప్స్ ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా హాయిగా ఆనందంగా ఈ సంవత్సరం అంతా కూడా జనవరి డిసెంబర్ దాకా కూడా ఉండడం చాలా వరకు జరుగుతుంది. కొంతమందికి అయితే విదేశాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అవకాశాలని ఇప్పుడు మీరు ఉపయోగించుకుంటే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండే అవకాశం చాలా వరకు ఉంది. అలాగే భూములు కొనుక్కునే వారికి, వాహనాలు కొనుక్కునే వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళకి స్థలాలు లభిస్తాయి, అలాగే స్థిర చరాస్తులు లభిస్తూ ఉంటాయి. అలాగే వారికి వాహనాలు కొనుక్కోవడం కూడా జరుగుతుంది. వాహనాలు కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోవడం చాలా అవసరం. లేకపోతే మే తర్వాతనే వీరందరికీ కూడా కొంచెం అనువుగా ఉండే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశం చాలా వరకు ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ మే వరకు కూడా చాలా బాగుంటుంది. మే తర్వాత అత్యధికంగా పెన్షన్లతో ఉండి వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు చేయలేక కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్కి కూడా వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి చాలా వరకు కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రజలను తట్టుకొని ఉన్నట్టుగైతే వాళ్ళందరికీ కూడా చాలా హాయిగా ఉంటుంది. లేకపోతే అనేక రకాలైన ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకి వాళ్ళ తోటి ఉద్యోగస్తులు, సహ ఉద్యోగస్తులు కూడా కోఆపరేట్ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అలాగే ఈ రాశి వారందరికీ కూడా అప్ టు మే మంత్ వరకు కూడా గురు చరితను పఠిస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఓం నమశివాయ అనే మంత్రాన్ని మనసులో ఉచ్చరించుకున్నట్టుగైతే ఈ సంవత్సర కాలం అంతా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని పద్మావతి అలివేలుమంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జోగారావు.